బేసిక్గా వస్తే గస్తే ఇప్పుడు పోవాలి, వెళ్ళాలనుకుంటా నిజంగా. అతను ఎందుకంటే పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు, లోకేష్ పాదయాత్ర ఆరంభ దశ కావాలని చెప్పేసి కొట్టేస్తే కనుక వెళ్ళిపోవచ్చు. కానీ అతనికి ఆ ఉద్దేశం లేదు, ఏడాది పోగొట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళ దృష్టిలోనే పోను అనుకుందాం, నిజం అనుకుందాం. ఓడిపోతాను అనుకునే వాడు ముందుకు పోతాడా? ఓడిపోతానని వాడు ముందు ఎందుకు పోతాడు? చిట్ట చివరి రోజు దాకా ఉంచుకుంటాడు. కానీ ఆయన ఓడిపోతానన్న భయంతోనే ముందుకు వెళ్ళట్లేదు అని అండిపోని ఏదో ఒకటి క్లారిటీ తీసుకోవాలి కదా. ఓడిపోతాడనే వాడు ముందుకు పోతాడు, లేకపోతే కనుక ఇప్పుడైతే గెలుస్తాడు అనుకున్నప్పుడు తెలుగుదేశం బలపడినట్టు అంతే కదా. లాజికల్గా చూసిన తెలుగుదేశం బలపడకపోతే అప్పుడు ముందొస్తుకెళ్ళాలి. బలపడింది అన్నప్పుడు చివరి దాకా వెళ్తున్నట్టే కదా. లేదు తెలుగుదేశం బలపడతలేదు, ఇంకా తెలుగుదేశం బలపడిపోయింది అనుకుంటే అప్పుడు ఇంకెందుకు బాధ? అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం అవసరం అని దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఓడిపోతాను అన్న భయం అయితే ఎప్పుడైనా పోతాడు, ఇవాళ ఏంటి అప్పుడే. ఈ నాలుగు రోజుల్లో కొత్తగా వచ్చే వ్యతిరేకత ఏంది బేసిక్గా అయితే? కాబట్టి అతనికి ఉన్న కాన్సెప్ట్ ఏంటి, తన ప్లానింగ్ ఐదేళ్ల పాటు అని అందరికీ కొన్ని హామీలు ఇచ్చున్నాడు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకి 50 అదే వాళ్ళకి సంబంధించినటువంటి రుణమాఫీ ఇప్పుడు 75% చేశాడు ఈ ట్రిప్తో. మిగతా 25% కూడా చెయ్యాలి కదా అతను. చేసిపోతే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనేది అతను లెక్క ఉంటుంది. మధ్యలో ఇప్పుడు చంద్రబాబు ఏం చేసేవాడు, అట్లా కొంత చేసి మిగతా అది మళ్ళీ నేను వస్తే అనేటువంటి కాన్సెప్ట్. కానీ నమ్మలేదు కదా ఇప్పుడు. అట్లాగా ఇతనికి ఏంటి అట్లా కాదు, పూర్తి చేస్తే ఇతను ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు తన్నట ఫిక్స్ అయిపోవాలి అని అనుకుంటున్నాడు, అంటే మాట తప్పలేదు అనేది. సరే ఈ వదిలేయచ్చు మద్యం నిషేధం, లేకపోతే కనుక జాబ్ క్యాలెండర్ ఇట్లాంటిది ఒక సెక్షన్. బట్ పేదలకు సంబంధించిన అంశంలో అతను ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు.